హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు చిట్లం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఓకే సో మనకి ఒక స్మాల్ కప్ సైజు వేసన పప్పులు వేంపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి పొట్టుతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పొట్టు తీసేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయి సో నేను ఎప్పుడైనా చిట్లంపొడి పొట్టుతోనే చేస్తాను అనమాట సో ఇలా వేంపి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒట్టి మిరపకాయలు మనకు స్పైసీకి తగ్గట్టు కొన్ని ఒట్టి మిరపకాయలు తీసుకోవాలి ఆ ఒట్టి మిరపకాయలు కూడా బాగా వేంపి పెట్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట బాండీలో వేపి పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కూడా తీసుకోవాలి కరివేపాకు కూడా వేపి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు వేంపుకున్నప్పుడు ఇప్పుడు చూసారా అది క్రిస్పీగా వస్తుంది కదా అలా మెత్తగా అవ్వాలన్నమాట ఆ విధంగా వేంపి పక్కన పెట్టుకొని అండ్ నెక్స్ట్ జీలకర్ర జస్ట్ ఒక స్పూన్ ఇనఫ్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేంపి పక్కన పెట్టుకోవాలి జీలకర్ర ఎందుకంటే జీలకర్ర మనకి డైజెషన్కి బాగా పనికి వస్తుంది అలాగే రెండు తెల్లుల్లిపాయలు కూడా తీసి ఈ క్వాంటిటీకి క్వాంటిటీని బట్టి తెల్లుల్లిపాయ యూస్ చేస్తాము అవి కూడా రెడీగా పెట్టేసుకోవాలి సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఇప్పుడు ఇవన్నీ వేంపి పెట్టుకున్నవి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము దానికి తగ్గట్టు సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకున్నాము నేను కల్లుప్పే యూస్ చేస్తాను కల్లుప్పి చాలా హెల్త్కి మంచిది కదా సో కలుపు తగినంత వేసేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీకి అనమాట ఎలా మిక్ మిక్సీకి వేసుకున్నప్పుడు ఈ విధంగా రావాలన్నమాట ఫైన్ పౌడర్ లాగా కావాలి మరీ మెత్తగా వద్దు సో ఆల్రెడీ నేను చూపించాను కదా ఒక కప్ ఆఫ్ వెరసన్ పప్పులు వేంపి పెట్టుకున్నవి ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలి ఎక్కువ మరీ పేస్ట్ లాగా వేసుకుంటే టేస్ట్ బాగోదు సో కొంచెం పరకగా వేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి వేరుశనగ పప్పులు కూడా అండ్ ఆఫ్టర్ దట్ తెల్లు యాక్చువల్లీ పొట్టు తీసి వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు టైం లేదు కాబట్టి నేను అలా వేసుకున్నాను అనమాట సో ఫైనల్లీ చిట్లం పొడి రెడీగా ఉంది ఈ చిట్లం పొడి ఏంటంటే మనము వేడి వేడి అన్నాము విత్ నెయ్యి కాంబినేషన్లో సూపర్ ఉంటుంది అండ్ ఈవెన్ ఇడ్లీలోకి బాగుంటుంది ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్